ఈ చెవికి సంబంధించిన ముఖ్యమైన లక్షణము మనం తరచుగా అనుభవించేది మనము సఫర్ అయ్యేది చెవిలో నొప్పి ఇయర్ దీనికి ఏజ్ అనేది ఏం లేదు చిన్నపిల్లలు రావచ్చు మధ్య వయసులో వాళ్ళు రావచ్చు ఓల్డ్ ఏజ్ వాళ్ళు రావచ్చు తర్వాత ఆడ మగ అది తేడా ఏమి ఉండదు చెవిలో నొప్పి రావడానికి ముఖ్యంగా చెవికి ఏదైతే బయట చెవి ఉందో దానికి ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నగా ఏదైనా ఫిరంకుల్స్ అంటాము కురుపుల్ లాంటివి కావడము తర్వాత ఇన్ఫెక్షన్స్ ఇది ఓటోమైకోసిస్ అంటాము లేకపోతే ఫిరంకులోసిస్ అంటాము అటువంటిది తర్వాత లోపల ఏదైనా ఫారెన్ బాడీ ఉండి దానివల్ల నొప్పి రావచ్చు లేదా ఇన్ఫెక్షను ముక్కు నుంచి చెవికి రావడం వల్ల రావచ్చు తర్వాత మధ్యలో చెవిలో ఒకవేళ లోపల బాగా పెద్ద ఎక్కువ ఫ్లూయిడ్ తయారైపోయి ప్రెషర్ వల్ల కూడా నొప్పి రావచ్చు ఈ నొప్పే కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెవిలో ఈ చీము తయారయ్యి ఆ చీము మరీ సీరియస్గా ఉండే డిసీజ్ అయితే కొలిస్టోమా గ్రాన్యులేషన్స్ అంటాము అటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యల చెవిలో నుంచి ఇన్ఫెక్షను బయట చెవికి రావచ్చు లేదా లోపల చెవికి రావచ్చు ఆ మధ్యల చెవి నుంచి బ్రెయిన్కు కూడా ఇన్ఫెక్షన్ సోకవచ్చు సో ఈ బ్రెయిన్కు సోకే ప్రాసెస్లో ఈ నొప్పి అనేది ముఖ్యంగా పేషెంట్కి వస్తుంది సో చెవిలో నొప్పి బయట చెవిలో వచ్చే కారణాల వల్ల అయితే మనము ఈజీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఒకవేళ మధ్య చెవి నుంచి ఇన్ఫెక్షను బ్రెయిన్కి పోవడము అటువంటివి ఏమన్నా లక్షణాలు ఉంటే తప్పకుండా పరీక్షలు చేయించుకోవడము తర్వాత దానికి తగిన ట్రీట్మెంటు చేసుకోవాలి ఈ చెవిలో నొప్పి అనేది చెవిలో ఉన్న కారణాల వల్లనే కాకుండా చెవి చుట్టుపక్కన ఉండే ఆర్గాన్స్ వల్ల నర్వ్స్ వల్ల చెవికి కూడా నొప్పి రావచ్చు అంటే చెవి మనం పరీక్ష చేసినప్పుడు చెవి లోపల ఏ రకమైన ప్రాబ్లం ఉండదు కానీ పేషెంట్ చెవి నొప్పి అని కంప్లైంట్ చేస్తుంటారు దాన్ని రెఫర్డ్ పెయిన్ అంటాం సో ఈ రెఫర్డ్ పెయిన్కి కారణం ఏంటంటే పండ్లలో ఇన్ఫెక్షన్ ఉంటే ఏదన్నా పుప్పళ్ళు ఉన్నాయి లేదా ఇంపాక్టెడ్ మోలార్ టూత్ ఉంది అటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఈ పళ్ళ నొప్పి చెవిలోకి రెఫర్డ్ పెయిన్ లాగా వస్తుంది సో అప్పుడు హిస్టరీ ఏదైతే మనం పేషెంట్ను డీటెయిల్స్ అడుగుతామో అప్పుడు పళ్ళ గురించి కూడా కనుక్కోవాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్ పళ్ళ నుంచి చెవిలోకి వస్తుందా అనేది తెలుసుకోవాలి అట్లాగే ఈ చెవి కింది భాగంలో టెంపరమ్ మ్యాండి జాయింట్ అని ఉంటుంది ఆ జాయింట్ వల్ల కూడా ఈ పెయిన్ జాయింట్ నుంచి చెవికి రావచ్చు దాన్ని కూడా రెఫర్డ్ పెయిన్ అంటాం సో ఈ జాయింట్ ఫ్రిక్షన్ వల్ల లేదా ఆర్థ్రైటిస్ అట్లా డిసీజ్ వల్ల నొప్పి ఈ టెంప్రోమెంట్ బ్లడ్ జాయింట్ నుంచి చెవిలోకి వస్తుంది కాబట్టి చెవి నొప్పి వాళ్ళు ముఖ్యంగా చెప్తారు ఎందుకంటే చెన్ సెన్సిటివ్ ఉంటుంది ప్లస్ చాలా సివియర్గా ఉంటుంది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కాబట్టి నమలడం కష్టమవుతుంది అందుకోసం వాళ్ళు ఏం చెప్తారంటే ముఖ్యంగా చెవి నొప్పియే ఎక్కువ చెప్తారు ప్రాబ్లము మా జాయింట్లో ఉండొచ్చు పండ్లల్లో ఉండొచ్చు కానీ చెప్పేది మాత్రం చెవి నొప్పి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తారు సో ఇవే కాకుండా చెవి లోపల నొప్పి రావడానికి వేరే లోపల గొంతు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా చెవిలో నొప్పి రావచ్చు సో ఏ కారణమైనా సరే చెవిలో నొప్పి ఉన్నప్పుడు తప్పకుండా ఆ నొప్పి తగ్గడానికి ఫస్ట్ నొప్పి తక్కువ చేసే ట్యాబ్లెట్ వాడాలి చెవిలో నొప్పి రాగానే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పూర్వకాలంలో ఏం చేసేదంటే నూనెను వేడి చేసి చెవిలో వేసేది దానివల్ల ఉపశమనము తక్కువ హాని ఎక్కువ జరుగుతుంది చెవిలోపల ఉండే సున్నితమైన భాగాలన్నీ డ్యామేజ్ అయిపోయి కర్ణబేరికి రంధ్రం అయిపోయి చెవిలో నొప్పితో పాటు లోపల ఉండే డ్యామేజ్ వల్ల చెవిలో వినికిడి ప్రాబ్లం కూడా వస్తుంది తర్వాత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది కాబట్టి చెవిలో చీము గారడము తర్వాత ఈ లోపల ఉండే భాగాలకు ఇన్ఫెక్షన్ సోకి గిడ్డినెస్ రావడము తర్వాత చెవిలో ఓరు రావడము తర్వాత వినికిడి ప్రాబ్లం రావడము ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అందుకొరకు చెవిలో నొప్పి ఉన్నప్పుడు నీళ్ళు వేయడం కానీ వేడి నూనె వేయడం కానీ కుంకుమ లాంటిది వేయడం కానీ ఇంకా రకరకాల ట్రీట్మెంట్స్ పాతకాలంలో ఇప్పుడు కూడా కొందరు తెలియని వాళ్ళు చేస్తుంటారు అటువంటివి ఏమీ చేయకూడదు ఎందుకంటే లోపల ఉండే సున్నిత భాగాలకు డ్యామేజ్ అయినప్పుడు నొప్పితో పాటు ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి కాబట్టి చెవిలో ఏమీ ఈవెన్ చుక్కల మంది ఉంటే చుక్కల మంది వేస్తారు ఆ చుక్కల మంది దానికి పనిచేస్తుందా లేదా తెలియకుండానే వేస్తారు అటువంటిది ఏమి చేయొద్దు ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ చాలా తీవ్రమైన నొప్పి ఉంటే నొప్పి తగ్గడానికి వాడే సిరప్ కానీ లేదా ట్యాబ్లెట్ కానీ వాడి ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ నొప్పికి కారణం ఏంటి దానికి పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో నొప్పిని అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది